హైదరాబాద్ రవీంద్ర భారతిలో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ పోచారంతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. మనకు ఈ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో, దేశంలో కానీ అంతకుముందు కూడా ముఖ్యమంత్రి అంటే టెంపరీగా 5 నెలలు 6 నెలలు ఎప్పుడు ఉంటుండో తెలియకుండే, ఢిల్లీ నుంచి చిట్టి వచ్చిందంటే కథ మళ్ళీ రోజు ఇంకొని ఉంటుండే, ఉన్న కుర్చీలో కొట్లాడే ఉంటుండే. ఇక చూస్తున్నాం ఏం లేకపోయినా కానీ కలలు కంటున్నారు, భ్రమలలో ఉన్నారు. తెలంగాణలో అవన్నీ జరగవు. ఏం చేసినా ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ కష్టాల్లో ఉన్న ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమాన్ని కాపాడే ఉద్యోగులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిన్న దెబ్బ తగులుతుందన్న కూడా 100% గుండెలు పెట్టుకుంటారు. ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటారు. మాట వరుసకనే మాటలకు చాలా వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, వేరే వాళ్ళు ఎవరో చేయొచ్చు, కానీ తెలంగాణ ఉద్యోగులు మాత్రం, తెలంగాణ ఉద్యోగులు అధికారులు మాత్రం 100% ఉంటారు. మొన్నటికి మొన్న మనం చూసాం మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ అవకాశం, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఇమ్మీడియట్ గా చెరవేసే మన ఉద్యమ నాయకుడు, యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా మన ప్రభుత్వంలో ఉన్నారు. మొన్న ఆర్టీసీ దానిలో రవీందర్ రెడ్డి గారు, రాజేందర్ గారు, మమత గారు, మేమందరం కూడా దేవనగర్ అందరం కేటీఆర్ గారి దగ్గరికి పోయినాం. వాళ్ళు చేస్తున్నారు కానీ మన వల్లే, మరి మనం చేసుకోవాలంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చేస్తాడు. ఉద్యోగులకు టెంపరీగా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత చేయొచ్చేమో కానీ ఎవరికి చేయలేదు? అంగన్వాడీలకు చేయలేదా? ఇక్కడ వచ్చిన అంగన్వాడీ ప్రెసిడెంట్ అడగండి, ఆశ వర్కర్లో చేయలేదా అడగండి, హోమ్ నాలో చేయలేదా అడగండి, కరెంటు పోలెక్కి చచ్చిపోతే కూడా పట్టించుకునేటువంటి ఆనాడు ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేటట్లు వాళ్ళని వేల మందిని పర్మనెంట్ మనం నాయకుడు చేయలేదా? ఒకసారి ఆలోచన చేయండి. మొత్తం ప్రైవేట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తా అంటే కోట్ల కేసేసి ఆపేసింది, కోట్ల కేసేసి కానియకుండా చేసింది. అట్లా చేస్తే ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తే అట్లా చేస్తారు. చిన్న మీడియం కావాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళంతా. వారు ఏం లేదు, వాళ్ళంతా రాష్ట్రాన్ని బాగు చేయాలి, కరెంట్ ఇవ్వాలి, మన జీవితాలు మొత్తం బాగుపడాలని కాదు. ఇలా 1% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు, కానీ మనం 99 ప్రజల గురించి, విముక్తి గురించి కొట్లాడినలో మనం 99%. ఎంత గౌరవం ఇప్పటికి కూడా ఊర్లో ఉద్యమం, ఆ రోజు ఉద్యమంలో పాల్గొనరు, తల దించుకుంటారు, కానీ మనం తలెత్తుకొని అరే మాదిరా ప్రభుత్వం, మా తెలంగాణ రా, మేము తీసుకొచ్చిన తెలంగాణ రా, మా నాయకుడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ప్రజల నుంచి ఎక్కడ కూడా వీళ్ళు పనిచేస్తారు అనేది ఎక్కడ కూడా లేదు. కనుక ఖచ్చితంగా సరైన సమయంలో అన్ని అవుతాయి, గ్యారంటీ తెచ్చుకుంటాం. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆర్థికమైనటువంటి, సహాయం లేదు కేంద్రం నుంచి, ఎట్లా ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది, ఎట్లా పొగబెట్టాలని. ఆయన సాయం చేయడు, ఇక మనం రెచ్చగొడతాడు. వాళ్ళు పార్లమెంట్ బిల్లు పెట్టాడు, సిపిఎస్ రద్దు కావాలంటాడు, తెచ్చినాడు ఆయనే రద్దు కావాలంటాడు, ప్రవేశపెట్టిన ఆయనే రద్దు కావాలంటే. అంటే ఎంత విచిత్రంగా చూస్తున్నాడు. మనం చదువుకున్నాము, మనల్నే ఇన్ని మాయమాటలు చేస్తున్నారంటే, మనల్నే ఇంత కన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నారంటే, మరి ఇన్ని సంవత్సరాలు మామూలుగా ఎంత ప్రాబ్లం చేసినట్టు అనేది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా టీఎన్జీఓలు కానీ టీజీఓలు కానీ వాళ్ళిద్దరు కూడా ఒక కుటుంబం. చాలా సందర్భం చెప్పిన టీఎన్జీఓలు అంటే తల్లిగారి ఇల్లు, టీజీఓలు అంటే అత్తగారి ఇల్లు. పెళ్లి కాగానే అత్తగారింటికి వచ్చినట్లు ప్రమోషన్ తీసుకోగానే మళ్ళీ ఇల్లు ఉంటారు అని ఉంటారు. ఆ రోజు కూడా 2 కళ్ళలాగా మన నాయకునికి ఎంబడి ఉన్నాం. ఖచ్చితంగా పునర్నిర్మాణం కూడా మనం ఖచ్చితంగా ఉండాలి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, మీరు ఎంతో చేస్తున్నారు, రాష్ట్రానికి ఇంత మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా కూడా సరైన సమయంలో ఉంటుంది, పిలుచుకుని చేస్తాం. కానీ మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చేసుకోవాలి. మనకు ప్రజలు, సమాజం ముఖ్యం కదా, పేద వర్గాలు మనకు ముఖ్యం కదా, వాళ్ళని చూసుకుంటూ మనం చూసుకోవాలి, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం పిలుచుకొని మేము మాట్లాడతాం, ఏదో డిస్కస్ చేస్తాం కూడా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కూడా నిన్న ఒక మీటింగ్లో కూడా గ్యారంటీగా తెలంగాణ ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ ఎన్నో ప్రమోషన్స్ ఇచ్చినాం, ఇంకో ఎన్నో చేద్దాం, ఈ విషయాల్లో తొందరలోనే పిలుచుకొని మాట్లాడతారు కానీ ఎవరో మాట వినొద్దు, గ్యారంటీ జరుగుతాయని చెప్పిండు. కనుక ఖచ్చితంగా కూడా రాబోయే భవిష్యత్తులో అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి.
డెబ్బై సంవత్సరాల రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎవరు ప్రమోషన్స్ ఇయ్యలే. అడుగు మా రాజీవ్ రెడ్డి గారిని ఇయ్యాలా? ఐఏఎస్ గానులకు జాయింట్ కలెక్టర్ పోస్ట్ అసలు ఇయ్యలే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. కానీ ఎలా నాన్ క్యాడర్ ఐఏఎస్ ఆర్డీఓలని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఉన్న వాళ్ళు ఆర్డీఓలు అయినరు. 6 సంవత్సరాలు జాయింట్ కలెక్టర్ అయినటువంటి చరిత్ర ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆయన మనల్ని చాలా చిన్న చూపు చూసింది. అరే వీళ్ళకి ఏం చేత కదని. కానీ మా నాయకుడు కింది నుంచి వచ్చిన బాగా పనిచేస్తాడు, ప్రమోషన్ ఇయ్యనని చెప్పి తెలంగాణ రాకముందు ఎంఆర్ఓ క్యాడర్లు ఉన్నాయన ఇలా కలెక్టర్ స్థాయికి ఎదిగి చెక్ చేసింది. ఇలా ఎవరు రేపు కాబట్టి ఎల్లుండి మా నోళ్ళు అవుతారు. ఇది మన ఉద్యోగులకు గర్వంగా ఉందా లేదండి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ మన తోటి ఆయన కలెక్టర్ అయిందంటే ఎంత గర్వం, మనకు గర్వపడాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం ఇప్పటికే చాలా మంచి పని చేస్తున్నాం, ఇంకా మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకుందాం. భవిష్యత్తులో సిపిఎస్ పైన కేంద్రం పైన ఒత్తిడి వచ్చేటట్లు గ్యారంటీగా దేశవ్యాప్తంగా రద్దు చేయాల్సిందే. దేశవ్యాప్తంగా రద్దు కావడానికి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టేటట్లు ఖచ్చితంగా మా తెలంగాణ ఎంపీలు కొట్లాడతారు. మా మన్నె శ్రీనివాస రెడ్డి అయినా కూడా అడుగుతాడు, బిడ్డా మీరు పెట్టండి, మేము ఫస్ట్ బల్ల కుదుతాం ఫస్ట్ మద్దతు తెలుపుతామని చెప్పి కూడా మనల్ని చెప్తారు. ఆంధ్ర ఎంతో మంది ఉద్యోగులు అక్కడ ఇరుక్కుపోయింది. రవీంద్ర రెడ్డి గారు, మమత గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు అడిగితే అందరు తీసుకోండి, ఖచ్చితంగా తీసుకుందామని చెప్పాడు. అందరు కూడా రావడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా మిగిలిపోయిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా తొందరలోనే వస్తారు. గ్యారంటీగా అన్ని సమస్యలు అవుతాయి. వీటి ఎన్జిఓస్ కానీ టీజీఓస్ కానీ క్లాస్ ఫోర్త్ కానీ డ్రైవర్ కానీ ఈ 4-3 సంఘాలు కలిసిమెలిసి ఉన్నాయి, ఒక క్రమశిక్షణతో ఉన్నాయి. దీనికి ఒక చరిత్ర ఉంది, 60-70 సంవత్సరాల ఒక చరిత్ర ఉంది. చరిత్ర గల సంఘాలు ఇవి, చరిత్ర గల ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంఘాలు ఇవి. మోసము దగా చేయకుండా నికచ్చిగా ప్రాణం పోయినా సరే ప్రాణాలకు తెగించి కొట్లైనటువంటి సంఘాలు ఇవి. కొంతమంది తెలియని లేదా మాట్లాడుతుండొచ్చు కానీ అందులోకి పోవద్దు. మనకుండా బ్రాండ్ మనకే ఉంటుంది, మన ఇమేజ్ మనకే ఉంటుంది, ప్రజలలో ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది, అందట్లో ఉంటుంది. కష్టం వృధా ఎప్పుడు కూడా పోదు. అవకాశాలు అనేటి వచ్చినప్పుడల్లా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అహర్నిశలు మన తెలంగాణ అభివృద్ధి గురించే మా ముఖ్యమంత్రి గారు పాటు పడుతూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ఆయన ఇంట్లో ఏమేం పనులు చేస్తున్నచ్చని. 3-4 గంటలు నిద్రపోతాడేమో అంతే. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మీటింగ్లు ఏమేం చేయాలనే విజన్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడ నీళ్లు నిల్వ చేయొచ్చు, ఎక్కడ మనం ముందు చేయొచ్చు, అగ్రికల్చర్ ఇంకెక్కడ చేయొచ్చు, ఏ రకమైన పంటలు ఉన్నాయి, భూసార పరీక్షలు అయినా లేదని అహర్నిశలు తెలంగాణ గురించి ఆలోచన చేసే నాయకుడు మనకు దొరికింది కనుక ఈ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉంది. ఒక ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీ మినిస్టర్గా మనకు దొరికిన గట్లనే ఇలా హైదరాబాద్ అనేది 1 స్థానంలో ఉంది స్పేస్ మొత్తంలో కూడా. ఐటీలో ఇండస్ట్రీస్లో బెస్ట్ పాలసీ వచ్చింది కనుక మనం తెచ్చుకునే తెలంగాణ బ్రహ్మాండంగా అవుతుందా లేదని చూడాలి. మనం పెంచిన అతను మామూలుగా ఎక్కడో అయిపోయిందనుకో, మనం కొడుకు పెంచినోడో లేకపోతే మనం తీసుకొచ్చి చదివించిన ఎన్నో రోడ్ల మీద నిరుగుతున్నా అనుకో మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఒక కలెక్టర్ అయిందనుకో ఎంత గర్వపడతాం మనం. సందర్భంలో మనకు ఒకసారి పలకరియకపోయినా, ఒక రోజు చూడకపోయినా, బిజీలో పోయినా, దూరం నుంచి చూసినా కానీ అరే మనం చదివించిన ఆయన కలెక్టర్ అయిండు, ఇంత పెద్ద గొప్ప పేరు ఇచ్చిర్రా అని గర్వపడతాం. ఇలా అంత గర్వపడాల్సిన అవసరం తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న సంఘాలకు ఉంది అని చెప్పి ఖచ్చితంగా ప్రెసిడెంట్ పైన కానీ, మంచి ప్రెసిడెంట్ ఉన్నాడు, మంచి జనరల్ సెక్రటరీ ఉన్నారు, నిరంతరం వాళ్ళకందరూ కూడా ఉద్యోగుల హక్కుల మీదనే వాళ్ళ నిరంతర తపన ఉంటుంది. మీరు తొందరపడి వాళ్ళని అది ఇది అని ఒత్తిడి తీసుకురాకండి. వాళ్ళకి వేరే ఏం పని లేదు, నిరంతరం జర ఛాన్స్ దొరికినా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఏం చేద్దామని రెగ్యులర్గా మాతో మాట్లాడుతూ ఉంటారు, మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. మీరు తొందర ఒత్తిడి పెడితే అది పొరపాటునంటే మళ్ళా దాన్ని మళ్ళీ ఓనికి మళ్ళీ 2 రోజులు ప్రయత్నం చేయాల్సిన అవసరం వస్తుంది. గ్యారంటీ అన్ని సమస్యలు ప్రమోషన్స్తో పాటు అన్ని సమస్యలు మేము పరిష్కారం చేస్తాం గ్యారంటీగా. మేము ఉన్నది మీ గురించే. ఇది మన ప్రభుత్వం, మన నాయకుడు ముఖ్యమంత్రి, మన యువ నాయకుడు మనకు దగ్గర, మన ఉద్యోగుల పట్ల శ్రద్ధ ఉంది. ఏం చెప్పినా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు చెప్పి పరిష్కారం కూడా చేస్తాడని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరూ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.